హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇది స్పెషల్ షీర్ కుర్మా అనే విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ షీర్ కుర్మా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ షీర్ కుర్మాని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఈ కుర్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసే కన్నా ముందుగా మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరి షీర్ కుర్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ షీర్ కుర్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక బౌల్ని తీసుకొని అందులో 10 వరకు జీడిపప్పుల్ని వేసుకోండి. అలాగే మరొక బౌల్ని తీసుకొని అందులో ఒక 10 నుంచి 15 వరకు బాదం పప్పులు కూడా వేసుకోండి. అలాగే మరొక బౌల్ని తీసుకొని అందులో ఇలాగా ఎండు ఖర్జూరాలని ఒక 4 వరకు తీసుకోండి. అలాగే మరొక బౌల్ని తీసుకొని అందులోనికి ఒక 2 స్పూన్ల వరకు వాటర్ మెలన్ సీడ్స్ని తీసుకోండి. ఇలాగ డ్రై ఫ్రూట్స్ని మీకు నచ్చినవి మీకు అందుబాటులో ఉన్నాయి తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్లలో సరిపడా వాటర్ని పోసుకోండి. ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత ఈ బౌల్స్పై మూతని ఉంచి 6-7 గంటల పాటు అయినా సరే వీటిని పూర్తిగా నానబెట్టుకోవాలి. ఇలాగా నానబెట్టుకున్న తర్వాత మరొక 2 బౌల్స్ని తీసుకుంటున్నానండి. వీటిలోనికి ఇలాగ ఒక 2 స్పూన్ల వరకు ఎండు ఖర్జూరాలని తీసుకుంటున్నాను. అలాగే మరొక 2 స్పూన్ల వరకు చిరోంజీ సీడ్స్ని కూడా తీసుకుంటున్నాను. ఈ చిరోంజీ సీడ్స్ ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది ఈ షీర్ కుర్మాకి చాలా చాలా టేస్ట్ని ఇస్తుందండి. వీటిని మాత్రం మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. వీటిని మనం ప్రాసెస్లోనికి వెళ్ళినప్పుడు ఎలా యూజ్ చేయాలో చూద్దాము. 6 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని చూసినట్లయితే చూడండి, ఇవి బాగా నానిపోయాయి. ఇప్పుడు మనము ఈ డ్రై ఫ్రూట్స్ని వాటర్ పంపేసి తీసుకుందాము. అలాగే ఇక్కడ బాదం పప్పులు ఉన్నాయి కదా, ఈ బాదం పప్పులు వీటిపై ఉన్నటువంటి పొట్టుని తీసేసుకుందాము. ఇలాగా అన్ని బాదం పప్పులకి వాటిపై ఉన్నటువంటి పొట్టుని తీసేసి ఇలాగ బౌల్లోనికి తీసుకున్న తర్వాత మిగిలినటువంటి డ్రై ఫ్రూట్స్లోని వాటర్ని అంతటిని కూడా పంపేసి తీసుకుందామండి. ఈ ఎండు ఖర్జూరాలు ఉన్నాయి కదా, ఈ ఎండు ఖర్జూరాలు అయితే ఇలాగ మధ్యకి ఓపెన్ చేసుకొని అందులో ఉన్నటువంటి సీడ్ని తీసేసుకోవాలండి. తీసేసి వీటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మనం అన్నిటిని కట్ చేసి తీసుకోవాలి. అంతకన్నా ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ వరకు పాలని పోసుకోండి. ఇలా పాలను పోసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, పాలు కాగుతూ ఉంటాయి. ఇలాగా మనం ఈ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి తీసుకుందాము. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసుకోవాలండి. ముందుగా నేను బాదం పప్పుల్ని కట్ చేసుకుంటున్నాను. ఇలాగా అన్ని బాదం పప్పుల్ని కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు జీడిపప్పులను కూడా కట్ చేసుకుందామండి. జీడిపప్పులను కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వీటిని కూడా బౌల్లోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు చూడండి, ఖర్జూరాలను తీసుకుందాము. ఖర్జూరాలని ముందు చెప్పినట్లుగా ఇలా మధ్యకి ఓపెన్ చేసుకొని దాని మధ్యలో ఉన్నటువంటి సీడ్ని తీసేసుకోవాలండి. సీడ్ని తీసేసి ఈ ఖర్జూరాలను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోని తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. అలాగే చూడండి, వాటర్ మెలన్ సీడ్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే కట్ చేసుకున్న అవసరం లేదండి. ఇవి చిన్నగానే ఉన్నాయి కాబట్టి సైజు, వీటిని మనం ఇలాగే వేయించుకుందాము. ఇప్పుడు ఇలాగ మనం డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేయించుకున్న తర్వాత పాలను చూద్దాం. చూడండి, పాలు అయితే మనకి పొంగడానికి రెడీగా ఉన్నాయండి. ఇలా పాలు పొంగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మరొక బర్నర్ పైన గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని ఇలా వేసుకోండి. నెయ్యిని వేసుకున్న తర్వాత ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఇలా బాదం పప్పుల్ని, అలాగే జీడిపప్పుల్ని, ఖర్జూరాలని, అలాగే వాటర్ మెలన్ సీడ్స్ని కూడా వేసుకున్న తర్వాత మనం ముందు చెప్పుకున్నాం చూడండి వీడియోలో, ఎండు ద్రాక్షలని, చిరోంజి సీడ్స్ని తీసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని వీటిని బాగా లో ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించి తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి ఇలా సన్న సేమ్యాలు తీసుకోండి. సేమ్యాలని ఒక రౌండ్ తీసుకున్నాను నేనైతే. ఈ సేమ్యాలని ఈ ప్యాన్లోనికి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఈ సన్న సేమ్యాలని, ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసినవేనండి, ఇంకొకసారి ఆయిల్ ఫ్లేవర్తో మనం వీటిని లైట్గా రోస్ట్ చేసి తీసుకుందాము. ఇలాగా సేమ్యాలని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పాలు మరిగిస్తున్నాం కదా, పాలను చూసినట్లయితే ఇవి చక్కగా మరుగుతున్నాయండి. ఇప్పుడు ఇలా మరుగుతున్నటువంటి పాలల్లోనికి మీ తీపి తగినట్లుగా షుగర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 బౌల్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. ఇది ఒక 4-5 స్పూన్ల వరకు ఉంటుంది. మీకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా షుగర్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. అలాగే వేయించి పెట్టుకున్నటువంటి సన్న సేమ్యాలను కూడా వేసుకొని ఒకసారి బాగా ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందామండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ వరకు యాలకుల పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీగా సర్వ్ చేసుకోవాలండి. ఆరే కొద్దీ ఇదేమవుతుందంటే మనకి చిక్కబడుతుంది.
ఇలాగా లిక్విడ్గా ఉన్నప్పుడే మనం వీటిని స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే మనకి టేస్టీ అయినటువంటి షీర్ కుర్మా రెడీ. ఓకే అండి, చూసారు కదా షీర్ కుర్మాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందని కామెంట్ని అయితే పెట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.